హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈరోజు ఈ మాసంలో చేసుకుని 4వ గురువారం అన్నమాట. సో 4వ గురువారం అమ్మవారి పూజ నేను ఈ వీడియోలో ఎలా చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. అండ్ అలాగే ఈరోజు సూర్యోదయం వచ్చి 6:48 జరుగుతుంది. అండ్ సూర్యాస్తమయం వచ్చి 5:56 జరుగుతుంది. సో అప్పుడు 6:48 లోపలే ఈ పూజ చేసుకోవాలి. అండ్ సాయంత్రం దీపం పెట్టే సమయం వచ్చి 5:56 తర్వాత దీపం పెట్టాలన్నమాట. అంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కానీ దీపం పెట్టేవాళ్ళు కానీ అది చేయాలన్నమాట. అండ్ అలాగే ఈరోజు 4వ గురువారం పూజ ఎలా చేస్తున్నాను, ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఈరోజు ఎక్కువ తెల్ల పుష్పాలతో పూజ చేసుకోండి. సో ఈరోజు అమ్మవారిని తెల్ల పుష్పాలతో పూజ చేయటం వల్ల మనశ్శాంతి ప్రశాంతత అనేవి కలుగుతాయన్నమాట. అండ్ అలాగే సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయి. సో అమ్మవారిని ఇలా పూజించుకోవటం వల్ల. సో ఈరోజు పూజ మొత్తం నేను ఎలా చేసుకున్నాను, ఏంటి అని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చూడండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు అమ్మవారిని పెట్టుకొని పూజతో పూలతో అలంకరించుకున్నాను. అండ్ అలాగే ఏ పూజ చేసినా ఫస్ట్ పూజ వినాయకుడికి చేయాలంటే పక్కన వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకున్నాను. అది కూడా కింద పెట్టుకోకుండా తమలపాకు పెట్టి అందులో పసుపు కుంకుమ కొంచెం అక్షంతులు వేసి ఒక కాయని పెట్టుకొని తర్వాత వినాయకుడిని తర్వాత అమ్మవారిని పెట్టుకున్నాను అన్నమాట. అండ్ అలాగే అమ్మవారిని కుంకుమతో ఎక్కువ పూజిస్తాం కాబట్టి సో అమ్మవారికి పూజలో కుంకుమను కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే అక్షంతలు, అండ్ అలాగే పూలతో అలంకరించుకున్న తర్వాత స్వామికి నైవేద్యంగా పట్టికబెల్లం, అండ్ అలాగే అంటిపండు పెట్టుకున్నాను అన్నమాట. అండ్ అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ గంధం గాజులు పూలు పెట్టాను. ఈ వారం వచ్చే తాంబూలం పెట్టలేదన్నమాట, సో అది మర్చిపోయాను. లాస్ట్ వారం అయితే ఖచ్చితంగా పెడతానమాట. ఇవన్నీ అలంకరించుకుని స్వామివారిని అమ్మవారికి ఇంత అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. సో దీపారాధన చేసే ముందు వినాయకుడు పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడు నామస్మరణతో పూజ స్టార్ట్ చేశాను అన్నమాట. ఈరోజు ఈ అమ్మవారిని ఇలా పూజించడం వల్ల ఐశ్వర్యాలు సిరి సంపదలు మనతో ఉంటాయి. అండ్ అలాగే మనకు మనశ్శాంతి కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను, దీపాలు మాత్రం ఎప్పుడూ అగ్గిపెట్టతో వెలిగించకూడదు. అలాగే స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటున్నాను అన్నమాట. అంటే అమ్మవారికి కానీ వినాయకుడు స్వామివారికి కానీ నేను సమర్పించుకున్న తర్వాత ఎప్పుడు నేను అక్షంతంతో పూజ చేసుకుంటున్నాను. వినాయకుడు శతనామ వలె ఉంటుంది కదా, సో అది కానీ లేదా అష్టోత్తరనామాలు కానీ చదువుకుంటూ చేసుకోవచ్చు. సో అమ్మవారికి కూడా అంతే అన్నమాట.
అమ్మవారి అష్టోత్తర నామాలు కానీ శతనామాలు ఉంటుంది కదా, సో అదన ఏదో ఒకటి చదువుకుంటూ ఇలా అమ్మవారి పూజ చేసుకున్నాను అన్నమాట. మళ్ళా చివరిగా టెంకాయ కొట్టి ఆ తర్వాత హారతి తీసుకున్నాను. అలాగే చివరకు ధూపం చేశాను అన్నమాట. సో మొత్తానికి అయితే ఇది నా పూజ. సో కంటిన్యూ అవుతుంది, అది చూడండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో రీజన్ కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియో వరకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, సో మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, కంటిన్యూ అవ్వండి.